హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ మమ్మీ. ఇవాళ నేను మా ఫ్రెండ్ గార్డెన్ టూర్ చూపించబోతున్నానండి. గార్డెన్ అంటే చాలా పెద్దదేం కాదు, ఒక 20-30 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను, నాకు తెలిసిన టిప్స్ కూడా మీకు చెప్తాను. ఎవరికైనా బాల్కనీ గార్డెన్ కానీ లేదంటే ఫ్రంట్ గార్డెన్ కానీ ఉంటే నా టిప్స్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో అండ్ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక 5-6 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పపయ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ రెండు మొక్కలు పపయ. ఒక 1.5 మంత్ అవుతుంది ఇవి వేసి. ఇక్కడ సాయిల్ చాలా మంచిగా ఉంటుందండి. ఇది శాండ్, అలాగే ఎర్రమట్టి, నల్లమట్టి, అలాగే కొంచెం కంపోస్ట్ కూడా కలిపి చేసిన మట్టి అండి ఇదంతా. అందుకనే చాలా ఫాస్ట్గా 1.5 మంత్కి ఇంత హైట్ వచ్చేసింది ఈ పప్పయ్య ప్లాంట్స్. తర్వాత ఇక్కడ లెమన్ ప్లాంట్ ఉందండి, చూడండి. ఒక్కటే మొక్క, ఇదిగోండి. ఇవి అసలు ఈ ఆకులే చాలా మంచి ఫ్లేవర్ వస్తాయండి. దీని ఈ లెమన్ లీవ్స్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆకులు అండి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నిమ్మాకుల్లో విటమిన్ సి చాలా ఎక్కువ అండి. మనకు తెలుసు కదా నిమ్మకాయల్లో విటమిన్ సి రిచ్ ఉంటుందని, అలాగే ఆకుల్లో కూడా విటమిన్ సి చాలా ఎక్కువ అండి. మంచి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయండి. ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్కి, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఆకులు కనుక జస్ట్ అలా స్మెల్ చేపిస్తే ఆ ఫీలింగ్ తగ్గిపోతుందండి. అంతేకాకుండా ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి ఈ ఆకుల్ని హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు స్టీమ్ కనుక మనం ఇస్తే కనుక వాళ్ళకి నిద్రలేమితనం తగ్గిపోతుందండి. అలాగే మూడ్ స్వింగ్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ ఆకు స్మెల్ చేయడం వల్ల డిప్రెషన్స్ తగ్గిపోతాయి. చాలా బాగుంటుందండి ఈ ఆకు. ఇంతే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది జాస్మిన్ అండి, గుండు మల్లి అంటారు కదా అదే అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది రోజుకి ఒక 15-20 వస్తాయి. నేను ఆల్రెడీ కోసాను, అందుకే ఒక 2-3 ఉన్నాయి. ఒక 15-20 ఫ్లవర్స్ వస్తాయి. పాట్లోనే వేసాము, మట్టిలో కూడా వేయలేదు. అయినా ఎంత పెద్దగా వచ్చేసింది 2-3 మంత్స్కి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్నది, ఇది డేట్స్ మొక్క అండి. లైన్ డేట్స్ తిన్న తర్వాత ఆ ఇత్తనం పడేయకుండా ఇక్కడ నాటాము. చూడండి, అప్పుడే చెట్టు వచ్చేసింది. ఇది కూడా 1.5 మంత్ 2 మంత్స్ అవుతుంది ఇది వేసి కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తులసి మొక్క అండి. ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్నవన్నీ రీసెంట్గా నాటిన ప్లాంట్సే, 1-3 మంత్స్ లోపలే ఉన్నాయండి. అయినా కూడా మంచి సాయిల్ అవ్వడం వల్ల బాగా ఎదిగాయి. ఈ తులసి చెట్టు మనం గింజలు వేస్తే వచ్చిన చెట్టేనండి, తీసుకొచ్చి నాటింది కాదు. నేనే అప్పుడప్పుడు వర్షాలప్పుడు లేదా కొంచెం ఎక్కువ విత్తనాలు ఉన్నప్పుడు ఇలా ఇలా నలిపేసి ఇట్లా వేస్తుండేదాన్ని. అవి ఎక్కువసార్లు వాటరింగ్ ఇవ్వడం వల్ల వచ్చేస్తూ ఉండేవండి. మనం 2-3 గింజలు వేస్తే చాలు, చాలా చెట్లు వచ్చేస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ జామ చెట్టుకి 6 మంత్స్ ఉంటుందండి. ఇది యాక్చువల్లీ అక్కడ వచ్చిందండి చిన్న మొక్క. పెద్ద చెట్టు కింద వచ్చేసరికి సన్లైట్ పడట్లేదని ఇక్కడ రీప్లాంటింగ్ చేశాను. ఇది రీప్లాంట్ చేసి ఒక 5-6 మంత్స్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా సాయిల్ మంచిగా తీసుకుంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ప్లాంట్స్కి. ఈ ప్లాంట్ చూస్తున్నారా, గెస్ చేస్తారా ఏంటో ఇది, ఈ తీగ? ఇది గ్రేప్ అండి. నా ఛానల్కి ఎంత ఏజ్ ఉందో ఈ గ్రేప్ ప్లాంట్ కూడా అంత ఏజే ఉందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసే 1-2 డేస్ ముందు ఈ గ్రేప్ని ఇక్కడ నాటాము. ఈ ప్లాంట్ నేను నాటింది కాదండి, మా మామయ్య గారు నాటారు. ఆయనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. దీన్ని చాలా బాగా ఇష్టంగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవ్రీడే వాటరింగ్ ఇస్తారు, అలాగే కంపోస్ట్ ఇవ్వడం కానీ దీని గురించి కంప్లీట్ కేర్ ఆయనే తీసుకుంటారు. చూడండి ఇది 2 మంత్స్లో ఎంత ఎత్తుగా పెరిగిందో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఆమె చెట్టు. ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయండి. చెట్టు చాలా చిన్నదే అండ్ దీన్ని నాటి ఒక 2-3 ఇయర్సే అవుతుంది. ఇయర్ పొడుగుతా కాయలు వస్తూనే ఉంటాయి. గుత్తులు గుత్తులుగా ఎంత బాగా ఉన్నాయో మీకు చూపిస్తాను. అసలు ఇందులో చిన్న కాయ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంత చిన్న కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు కానీ ఇది మంచి ప్లాంట్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్లవరింగ్ క్రాటన్ ప్లాంట్ అండి. యాక్చువల్లీ దీని పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇది కూడా అంతేనండి, ఇది ఇంతకు మించి హైట్ రాదు. ఫ్లవర్ మాత్రం బాగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి. జస్ట్ ఒక గుడ్ లుక్ పర్పస్ పెట్టిన ప్లాంటే ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కనకాంబరం అండి. దీనికి చాలా పూలు ఉన్నాయి. ఇందాక అక్కడ జాస్మిన్ ప్లాంట్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి అండ్ ఇవి కలిపి మాలలా కట్టి పక్కన పెట్టాము. సో ఎక్కువ లేవు, ఇందాకే కోసాము. ఇది వచ్చేసి టేబుల్ రోజ్ అండి. ఇది అందరిళ్ళల్లో జనరల్గా ఉంటూనే ఉంటుంది. మా ఇంట్లో అయితే పింక్ అండ్ వైట్ కలర్ ఉన్నాయి. ఇవి మార్నింగ్స్ బాగా ఫ్లవర్స్ వస్తాయండి, ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ముడుచుకుపోతాయి. ఇవి చాలా ఈజీ నాటడము. ఇలా ఒక కొమ్మని తెంచేసి దాన్ని మనం
హాఫ్కి మడిచి పెట్టేస్తే కనుక వెంటనే ఒక 1 వీక్ 10 డేస్లోనే ఏర్లు వచ్చేస్తాయి దీనికి. ఇది చాలా ఈజీ అండి ప్లాంటింగ్. అండ్ వాటర్లో కూడా ఇవి ఏర్లు వచ్చేస్తాయి, సాయిల్లోనే అవసరం లేదు, వాటర్లో కూడా ఏర్లు వచ్చేస్తాయి. చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. అండ్ దీనికి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్గా ఎగ్ వాడొచ్చు అండి. దీనికి ఫ్లవర్స్ ఎక్కువ రావాలి అంటే కనుక బనానా పీల్స్ ఉంటాయి కదండి, వాటిని ఎండపెట్టి పౌడర్ని వాటర్లో కలిపైనా వేయచ్చు. లేదు అంటే కనుక ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పౌడర్ చేసి వేయచ్చు, బాగా వస్తాయి. అలాగే బియ్యం నీళ్ళు ఇలాంటివన్నీ వేయచ్చు అండి. చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది దీనికి. ఈ ప్లాంట్ వచ్చేసి చిల్లీ ప్లాంట్ అండి, పచ్చిమిర్చి. ఇది కొంచెం తక్కువగానే కాయలు వచ్చాయి, ఎందుకంటే పైన పెద్ద చెట్టు ఉండడం వల్ల సన్లైట్ పెద్దగా ఎక్కువ రాలేదు. సన్లైట్ లేకపోవడం వల్ల చాలా తక్కువ వచ్చినాయి, వచ్చినాయి కూడా కొంచెం చిన్న చిన్న సైజే వచ్చినాయి. ఎక్కువ మిర్చి, టొమాటో ఇట్లాంటివన్నీ మనం సన్లైట్ ఉన్న ప్లేసెస్లో కనుక నాటితే దానికి బాగా వస్తాయండి వెజిటబుల్స్. ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇది కూడా మల్లె మొక్కేనండి. ఇది చాలా పెద్దది, దీన్ని కట్ చేసి అక్కడ ఇందాక పాట్లో చూపించాను కదా, అక్కడ ప్లాంట్ చేశాము. దీనికి కూడా రోజుకు ఒక 20-30 ఫ్లవర్స్ వస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గాలికి ఈ పూలు మంచిగా సువాసన వస్తుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్ ఒకటి ఉంది, ఇది రెడ్ కలరు. అండ్ ఇది రణపాల మొక్క అంటారు కదా అది. ఇది మనం జస్ట్ ఆకుని తీసుకెళ్ళి పెట్టేసినా సరే ఒక 15 డేస్లో ఏర్లు వచ్చేస్తాయండి. ఇది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఆకు వాడుతుంటారంటండి, ఈ ఆకుని కషాయంలా చేసి ఇస్తారట. అండ్ ఇది చూడండి తిప్పతీగ కనిపిస్తుందా, ఈ హార్ట్ షేప్ లీవ్స్ ఉన్నాయి కదండి, దీన్ని తిప్పతీగ అంటారు. ఈ మధ్య కాలంలో స్పెషల్లీ కరోనా వచ్చినప్పటి నుంచి తిప్పతీగ గురించి మనం ఎక్కువగా వింటున్నాం కదా. దీన్ని అమృతవల్లి అంటారు, సంజీవిని అంటారు. స్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఇది ఫీవర్, ఫ్లూ, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటన్నిటికి కూడా వీటి కషాయం ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఈ జామ చెట్టు వచ్చేసి నేను నాటి 1 ఇయర్ అవుతుందండి. ఇది నాటుది, ఇందాక మీకు చూపించింది హైబ్రిడ్ది, అందుకే ఫాస్ట్గా దానికి హీల్డింగ్ వచ్చేసింది. ఇది నాటి 1 ఇయరే అవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పువ్వులు వస్తున్నాయి, ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు. చూడండి ఇది గుండు మల్లి అంటారు దీన్ని కూడా. ఇంతకుముందు మనం చిన్నప్పుడు బంతిపూల మాలల్లో అలా వీటిని కట్టేవాళ్ళు. ఇది వాటర్లో పెడితే ఇలాగే మట్టిలో లేకపోయినా సరే 15 డేస్ పాడవకుండా ఉంటుందండి. ఇదే షైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్ లుక్ ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి ఒంటిరెక్క మందారం చెట్టు అండి. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. ఇవి మార్నింగ్ బాగా విచ్చుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇలా వడలిపోతూ ఉంటాయి. రోజుకి ఒక 15-20 మొగ్గలు వస్తాయండి. మనం ఆయిల్లో వేసి కాచుకొని పూసుకుంటే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ వస్తుందండి. అలాగే ఇవి చాలా స్కిన్ ప్రోడక్ట్స్లో కూడా వాడుతున్నారు కొలాజిన్ బూస్ట్ చేయడాని కోసం. ఇది ఇంతకంటే లెంత్ రాదు, ఇది షార్ట్గానే ఉంటుంది, కానీ పువ్వులు బాగా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది అలోవెరా మొక్క అండి. ఇది మీకు తెలుసు కదా, మనం జస్ట్ ఈ కొమ్మని విరిచి నాటినా సరే ఏర్లు వచ్చేస్తాయి. ఈ అలోవెరా నేనైతే ఎక్కువ ఎప్పుడైనా వంట చేస్తున్నప్పుడు, ఏమైనా క్రాకిల్ అయ్యి ఆయిల్ ఎగిరి పడినప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని తీసుకొని వెళ్ళి కట్ చేసి దానిపైన పెడితే కొంచెం మంట తగ్గిపోతుందండి. ఎక్కువ దానికి యూజ్ చేస్తుంటాను అండి. ఈ మొక్క కొండపిండాకు అంటారు కదా, ఇది ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వీటికి యూజ్ చేస్తుంటారు. వీటి కషాయం తాగితే లేదా జ్యూస్ తాగితే కిడ్నీస్లో ఉన్న స్టోన్స్ పోతాయి అంటుంటారు. అండ్ ఇందాక మీకు చూపించాను కదా రణపాల ఆకని, అదేనండి. ఇది ఒక ప్లాంట్ నాటితే చాలు, చుట్టూ బాగా వచ్చేస్తాయి బుషీగా. ఇప్పుడు మీకు చూపిస్తుంది కర్రీ లీవ్స్ ప్లాంట్ అండి. ఇది లేనిది మన ఇంట్లో వంటలు జరగవు కదా. దీనికి రెగ్యులర్గా పసుపు అలాగే బియ్యం నీళ్ళు ఇవి వేస్తూ ఉంటే ఆకులు బాగా ఇలా వచ్చేస్తాయండి. ఈ ప్లాంట్ నాటి 3 మంత్సే అవుతుంది, కానీ చాలా మంచి గ్రోత్ వచ్చేసింది. ఈ ప్లాంట్కి ఎక్కువ వైట్ మిల్లీ బగ్స్ అని చిన్న చిన్న వైట్ పురుగులు వస్తుంటాయి. వాటిని అవాయిడ్ చేయడం కోసం మనము పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి, దాన్ని డైల్యూట్ చేసి మొత్తం ఆకుల నుంచి కింద దాకా స్ప్రే చేస్తే కనుక ఆ మిల్లీ బగ్ ప్రాబ్లం పోతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో వామాకని ఆరిగానో చేసి చూపించాను కదా ఆ చెట్టు. సో ఫ్రెండ్స్, హియర్ ఎండ్స్ మై స్మాల్ గార్డెన్ టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ మాధురి, ఇస్మార్ట్ మమ్మీ.